హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఎస్ఎస్ ఏ టు జెడ్ ఛానల్. కరోనా కష్టకాలంలో పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని మరో 4 నెలల పాటు కొనసాగించే అవకాశాలు కనబడుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేసే పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని మార్చి వరకు పొడిగించే అవకాశాలు ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సరిపడేంత బియ్యం, గోధుమలు, పప్పు నిల్వలు ఉండడంతో ఈ పథకాన్ని పొడిగించాలని కేంద్రం భావిస్తోంది. ఈ పథకం కింద గత 8 నెలల నుంచి ప్రతి నెల 5 కిలోల బియ్యం, గోధుమలు, 1 కిలో పప్పులు ఉచితంగా పంపిణీ చేస్తోంది. నెలవారీ కోటాకు ఇవి అదనంగా ఇస్తోంది. ఈ పథకం ద్వారా దేశంలోని 80 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుంది. గడిచిన 8 నెలలుగా ఈ పథకానికి 100 కోట్ల కేంద్రం ఖర్చు చేస్తోంది. లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. వాస్తవానికి లాక్డౌన్ కాలంలో తోలుతో 3 నెలల పాటు ఈ పథకం అమలు చేయాలని భావించారు. అయితే పలు పండుగల నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా నవంబర్ నెల చివరి వరకు ఉచిత రేషన్ పంపిణీ కొనసాగించాలని నిర్ణయించారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ నెలకు 5 కిలోల బియ్యం లేదా గోధుమలతో పాటు 1 కిలో కందిపప్పు ఉచితంగా ఇస్తున్నారు. దీపావళి పండుగ వరకు గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని అమలు చేయడానికి 90,000 కోట్ల ఖర్చు అవుతుందని ప్రధాని ప్రకటించిన విషయం తెలిసిందే. తొలి 3 నెలలు 60,000 కోట్ల ఖర్చు కాగా మొత్తం దీపావళి వరకు 1.50 లక్షల కోట్లు ఖర్చు అయ్యింది. గ్రామాల్లో కూలీలకు ఉపాధి కల్పించే చర్యల కోసం 50,000 కోట్ల కేటాయించారు. పండుగలతో అవసరాలు, ఖర్చులు పెరుగుతాయని భావించిన కేంద్రం ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలనే ఈ నిర్ణయం తీసుకుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వెంటనే షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.